స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా విశాఖ జిల్లా గోపాలపట్నంలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు పలువురు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని తెలియజేస్తూ తడి పొడి ప్రమాదకరమైన చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని. గత సంవత్సరం రిజల్టులో దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మనది 9వ నగరంగా వచ్చింది. ఈసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి స్థానంలోకి తీసుకురావడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న నగరాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి అనే ఒకే ఒక ఆలోచన. ఈరోజే పేపర్లో చూశాను నేను. ఇప్పుడు ప్రస్తుతానికి 3,50,000 మంది ఫీడ్బ్యాక్ ఇస్తే మనకు పోటీగా ఢిల్లీ దగ్గరలో ఉంది. మనం ఏమాత్రం అజాగ్రత్త చేసినా మనం 3,50,000 ఉంటే వాళ్ళు 3,40,000 3,30,000 ఉన్నారు. ఈరోజు వాళ్ళు కనుక స్పీడ్ అయ్యారనుకోండి, ఈరోజు లాస్ట్ డేటా, ఈ రోజు కనుక వాళ్ళు స్పీడ్ అయ్యారంటే మనల్ని క్రాస్ చేసేటప్పుడు పెద్ద సమస్య కాదు. మిగతా నగరాలు ఏవి మన దరిదాపుల్లో లేకపోయినా మనకి పోటీగా ఢిల్లీ నగరం ఉంది కాబట్టి ఢిల్లీ నగరాన్ని తలదన్ని అక్కడ కమిషనర్ గారికి జడ్సీ గారికి కాదు ఈ ఏరియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గొప్ప గర్వకారణం అవుతుంది. ఆ గర్వకారణంగా మనం విశాఖ పౌరులుగా మనం చెప్పుకోవాలి అని అంటే ఈరోజు ఏదైతే లాస్ట్ డే ఉందో ఈ లాస్ట్ డేలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మనం ఇంకా ఎక్కువ పాజిటివ్గా మనం ఓటింగ్ కనుక వేయించగలిగితే ఖచ్చితంగా మనకి ప్రథమ స్థానంలో వస్తుంది. దానివల్ల బ్రహ్మాండమైన పథకాలు కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకా మనం విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అడ్మిన్ కానీ వాలంటీర్ కానీ వారి వారి స్థాయిల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు తీసుకెళ్లడం కోసమే ఒక మోటివేషన్ లాగా ఈరోజు జడ్సీ గారు మనతో పాటు నడిచారు. ఆయన ఏదైతే మోటివేషన్తో చెయ్యాలి అని చెప్పి ముందుకు వచ్చారో దాన్ని సాకారం చేయాలి అని అంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.